परम పవిత్రమైన రోజుగా అనుభవం చేసుకోండి. ఇంకా 4 రోజులు ఉంది బట్టి ఈ రోజు కాక కానీ ఎన్నో రోజులు వందలాది రోజులు వేలాది రోజులు మనం జమ చేసుకున్నాం మరియు కల్ప కల్పం కూడా జమ చేసుకుంటాం. మీ తను ఉపయోగపడింది, మీ ధనం ఉపయోగపడింది, సమయం సఫలమైంది, లక్షణాలు కూడా బాబా మనకి గిఫ్ట్గా ఇచ్చారు. బాబా ఎంతుంటే ఎంత వేశారని చూస్తారు. సామాన్యులు 1 రూపాయి వేసినా, ధనవంతులు లక్షలాది రూపాయలు వేసినా ఎంతుంటే ఎంత మంచి మనసు బాబాకి వేశారు దాని మీద లెక్క ఉంటుంది. కాబట్టి రూపాయి వేసిన వాళ్ళకి బాబా తరపుని ధన్యవాదాలు, లక్షలాది రూపాయలు వేసిన వాళ్ళకి కూడా బాబా తరపుని ధన్యవాదాలు. సమయాన్ని ఉపయోగించారు, మనసును ఉపయోగించారు, తనువును ఉపయోగించారు, ధనాన్ని ఉపయోగించారు. 21 రోజులంటే 121 పెడితే ఎంతో, 21 1000 పెడితే ఎంతో అంత జమ అయిపోయింది. చక్కగా నిపుణి చేసుకోండి. మొదటి జన్మలోకి రావటానికి ఎక్కువ ప్రయత్నం చేసుకోండి, పురుషార్థం చేసుకోండి. ఎందుకంటే ధర్మపితలు కూడా 2500 సంవత్సరాలు పరంధాములు ఉండిపోతారు. మనం కూడా మొదటి జన్మలోకి రావాలంటే చాలా స్వచ్ఛంగా ఉండాలి. మీరు ఇక్కడ స్వచ్ఛంగా లేకుండా వ్యర్థంగా స్వార్థంగా ఉంటే కొన్ని జన్మలు మిస్ అయిపోతాయి. మరి ఎక్కడుంటుంది ఆత్మ? పరంధాములో కోమా వచ్చిన వాళ్ళు నిరంతరం నిద్రపోతున్నట్టే ఉంటారు. అలాగే కోమలు ఉండిపోద్ది ఆత్మ. అక్కడ సంకల్పరహితమైన స్థానం అది, సంకల్పాలు కూడా ఆలోచించదు. కాబట్టి మనం ప్రతిరోజు ఎంత పురుషార్థం చేస్తే సత్యయోగం ఆదిలోకి వస్తాము, లేకపోతే అక్కడ పరంధాములో కోమ స్థితిలో ఉండిపోతాం. అలా ఎవరికి వాళ్ళు పరిశీలించుకోండి. శివపరమాత్ముడు ఎంత మంచివాడంటే, ఎంత న్యాయాధిపతి అంటే, ఒకటి ఒకటి ఒకటిలో వచ్చేవాళ్ళు 900,000 ఉంటారంతే. ₹16,108 కూడా ఉండొచ్చేమో, నాకు కరెక్ట్ క్లారిటీ రాదు. అది మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉండిపోతారు? పరంధాములు ఉండిపోతారు. వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఈ భూమి మీద స్వర్గంలో ఉంటారు. పరంధాములో ఆలోచన, ఆత్మకు ఆలోచన ఉంటే
నేను సంగమ యుగములో పురుషార్థం చేయలేని కారణంగా ఇక్కడ ఉండిపోయాను అని చింతింతదని బాధపడుతుందని అశాంతిగా ఉంటుందని పశ్చాత్తాపడుతుందని అక్కడికి వెళ్ళగానే ఆత్మలో ఉన్న సూక్ష్మశక్తి అనే సంకల్పం రహితమైపోద్ది. మరి ఎంత సహాయం చేశాడు ఆయన? ఋషార్థం చేసి, త్యాగం చేసి, తపస్సు చేసి, సేవ చేసి బాబాకి కుడిభుజంగా అయిన వాళ్ళు సత్యయుగంలోకి వచ్చేసారు. మిగిలిన వాళ్ళు అక్కడ పెట్టేశారు. వాళ్ళు బాధపడతారని ఆ ఏరియాని సంకల్పరహితంగా చేశారు బాబా. వాళ్ళకి తెలియదు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా. వాజ్పేయి గారు ఎన్నో సంవత్సరాలు కోమాలో ఉన్నారు ఆయన, ఆయనకి తెలియదు. ఆయనకి డ్రెస్అప్ చేయాలన్నా కూడా ఎవరో చేయాలి. అలాగే బాబా 900,000 ఆత్మలు సత్యయుగంలో దేవత శరీరాన్ని ధరించి పాత్ర అభినయిస్తున్నారని సంతోషించాడు. వీళ్ళు బాధపడతారని భావించి వీళ్ళకి సంకల్ప రహితం చేశాడు అక్కడ. వండర్ఫుల్ పాయింట్ అది. వాళ్ళకి న్యాయం చేకూర్చారు. వీళ్ళు ఓడిపోయినా, బాబా చెప్పిన మాట వినకపోయినా, బాబాని వాడుకున్నా, నిందించినా, పక్కన పెట్టినా వీళ్ళు కూడా న్యాయం చేకూర్చారు. ఆయన అపకారి ఆత్మ కూడా ఉపకారం చేయటమే పరోపకారం. ఒక్కసారి భగవంతుడు చేసిన తీర్పుని, నిర్ణయాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని ఎలాగ స్థాపన చేశారో ఒక్కసారి మనస్ఫూర్తిగా అనుభూతి చేసుకోండి. ₹800 crore ఆత్మల్లో 33 crore, 33 crore 900,000 మిగిలిన వాళ్ళందరినీ పరంధామ తీసుకెళ్ళి కోమాలో పెట్టేశాడు. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి చూడండి. వాళ్ళకే న్యాయం చేకూర్చారు అక్కడ, వీళ్ళకే న్యాయం చేకూర్చారు. శివబాబా ఏం చేశారు అంటే, ఫస్ట్ సంగమ యుగంలోనే సృష్టి తయారు చేయబడిన తర్వాత ఫస్ట్ సంగమ యుగంలోనే నిర్ణయం చేశారు ఆయన. ఆయనకి ఇంక చీకు చింత ఏమీ ఉండదు, ఆత్మలో ఫిక్స్ అయిపోయింది. ఏ ఆత్మనే, ఏ సౌర కుటుంబంలో అయ్యాలి, ఏ ఆత్మనే ఏ యుగములో కిందకి దింపాలి, ఏ ఆత్మని ఎవరితో లింక్ పెట్టి డ్రామా నడిపించాలి, ఇవన్నీ కూడా మొట్టమొదటి సంగమ యుగంలోనే నిర్ణయం అయిపోయింది. అంచేత శివబాబాకి ఏమి శ్రమ ఉండదు. ఎలాగంటే, ద్వాపరయుగంలో
త్రేతాయుగం చివర బాబా పిల్లలు ఆత్మలు పరంధాములు ఉన్న ఆత్మలు కింద దిగాలనుకోండి. ఆయన వెళ్ళి అట్లని లేపి పంపడం అస్సలు ఆయనకి ఏ సంబంధం లేకుండా చేసేసుకున్నాడు డ్రామాని. ఏం జరుగుతుంది మరి ఒక్కసారి ఊహించండి. యోగంలో ఇటువంటి పాయింట్లు అనుభవం చేసుకుంటే ఇంక మీకు యోగం నుంచి లేవరు మీరు. దానికి బాబా ఎలా చెప్పారంటే, మీరు అలారం పెట్టుకోవాలనుకోండి 3 గంటలకి, ఆ చిన్న మిల్లు ఏం చేస్తారు 3 మీద పెడతారు. మీరు పడుకున్నారు అది 3 మీద పెట్టేసి కీ ఇచ్చేసి వదిలేశారు, సరిగ్గా 3 అప్పటికి మీకు అలారం కొట్టేస్తారు. అలాగే ఆ ఆత్మకి బాబా పిల్లల్లో త్రేతాయుగం చివర ఒక్క జన్మ తీసుకోవాలనుకోండి, ఈయన వెళ్ళి నీ పురుషార్థం ఇచ్చే చేసావు, ఇప్పుడు వరకు కోమాలో ఉన్నావు, నీ పాత్ర వచ్చింది వెళ్ళి అని చెప్పడం ఆయన. ఇంక ఇదే పని ఏంటండి ఆయనకి, జనన మరణ చక్రాలు రాసి చిట్ట వేసుకోవడానికి ఆయనకి ఇదే పైన. ఎంత గొప్ప టెక్నాలజీ అంటే అది సూపర్. ఆ ఆత్మకి కరెక్ట్గా దిగాలని సంకల్పం వస్తుంది, వెళ్ళిపోతుంది. లేకపోతే ఈయన ఏం చేయాలంటే చిట్ట పెట్టుకోవాలి, నువ్వు 2 గంటలకి కింద దిగాలి, నువ్వు 2 గంటలకి వెళ్ళాలి. ఇది ఆయనకి అసలు ఎంత ఫ్రీగా ఉంటాడంటే అంత ఫ్రీగా ఉంటాడు ఆయన. నేను యోగంలో కూర్చున్నప్పుడు ఆదిలో ఇటువంటి అన్నీ ఆలోచించి అన్నీ ఆన్సర్ చెప్పారు బాబా. ఆపరేషన్ చేయవలసిన పేషెంట్ని ఎనస్థీసియా అంటే మత్తు ఇవ్వకపోతే ఎంత ప్రమాదమో, పరంధాములో ఉన్న ఆత్మలకి సంకల్పం రహితం చేయకపోతే అవి ఏడుస్తూనే ఉంటాయి, చింతింతానే ఉంటాయి, సుఖం ఉండదు అట్లకి. నేను సంఘం యుగంలో చేసుకోలేదు, బాబా చెప్పాడు, లేకపోతే నేను స్వర్గం వెళ్ళిపోదును, ఇక్కడ ఏమీ లేదు అని ఏడుస్తాయని. ఎంత న్యాయాధిపతి అంటే ఎంత న్యాయం అంటే అతనికి, తనని నిందించిన వాడిని కూడా అపకారం చేసేవాడికి కూడా ఉపకారం ఎలా చేసేదంటే అక్కడికి వెళ్ళగానే సంకల్పం రహితం అయిపోద్ది, ఇంక సంకల్పం ఉండదు అక్కడ. అంత హై టెక్నాలజీ అది. కాబట్టి చాలా జాగ్రత్తగా పురుషార్థం చేసుకోండి. మీకు ఎవరు అడ్డు చెప్పినా మీకు ఇచ్చిన ప్రేరణ కొలిది మీరు పురుషార్థము త్యాగము తపస్సు సేవ చేసుకోండి. ఆయనకు అవసర సమయంలో పొద్దున్న ఏం చెప్పారు బాబా, నాకు అవసర సమయంలో నేను ఒక సంకల్పాన్ని రిలీజ్ చేస్తాను, అది టచ్ అయిన వాళ్ళు తనువు మనసు ధనం ఉపయోగిస్తే ఏమన్నారు బాబా చెప్పగలరా? 1 లక్ష ఇస్తాడండి, లాస్ట్ వరకు కూడా సహయోగం అయిపోతాను అన్నాడు, అంతిమ జన్మ వరకు సహయోగం అయిపోతాను అన్నాడు బాబా. నేను డ్రామాలో అంతిమ వరకు సహయోగం అవ్వడానికి బందీ అయి ఉన్నానన్నాడు. ఆయనకు అవసర సమయంలో ఉపయోగపడినప్పుడు తనువు మనసు ధనం 3 కూడా అర్థం చేయమంటున్నాడు. ఇప్పుడు మీకైనా ఏమీ లేదండి, యుద్ధం కనుక సీరియస్ అవుతే మీకు తెలుసా మన బ్యాంకులో ఉన్న డబ్బు అది వెనకాల సంతకం పెడతాం మనం. దేశాన్ని రక్షించుకోవడానికి మీకు తెలియకుండా కూడా గవర్నమెంట్ వాడేయడానికి హక్కు ఉంది, వాడేస్తుంది. నాకు ఒక్కసారి అదే అనిపించదు, ఈ దేవస్థానాలు కానీ మన మధువనం కానీ ఏదైనా త్వర త్వరగా ఖర్చు పెట్టకుండా ఉంచామనుకోండి, యుద్ధం ఎక్కువైందనుకోండి, దేవస్థానాల డబ్బు ఏంటి, మన ఇంట్లో వాళ్ళ డబ్బు ఏంటి, బీదవాళ్ళదేంటి, ధనవంతులదేంటి, అక్కడ యాక్ట్ ఉందట అండి,
దేశ రక్షణ కోసం దేశ ప్రజల ధనమే వాడాలి. అప్పుడు మనకు అనిపించదండి, అయ్యో బాబాకి వేసుకోలేకపోయాం, మనం అనుభవించలేకపోయాం, ఏదో అవుతుందని దాచుకున్నాం అనే తప్పకుండా హృదయం ప్రత్యక్షపడుతుంది. అక్కడ అర్థమైందే, ఎంత న్యాయాధిపతిడో ఆయన దగ్గర పెట్టుకున్నాడు పిల్లల్ని. త్యాగం చేసిన పిల్లల్నేమో భూమిలోకి వెళ్ళి సుఖాలు అనుభవించన్నాడు. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రంటే, అస్సలు ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ మన యోగంలో కూర్చొని ఆలోచిస్తే ఆయనను నేర్చుకోవాల్సిన కూడా మనం ఏంటండి. మనకి శత్రు ఆత్మ మనకి మన ఎదురుగా వచ్చిన సంకల్పంలో మనసులో శత్రుగా ఉండకుండా ఏదో గిఫ్ట్ ఇచ్చి పంపాలి. అంత స్టేజ్ రావాలి మనం. ఈరోజు ధర్మపితలకి యోగం చేయడానికి టాపిక్ ఉంది. అందులో క్రీస్తు, ఇబ్రహీం, బుద్ధుడు, జైన మతం ఇలాగ ఎన్నో రకాల మతాలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? పరంధాములు ఉన్నారా? ఎక్కున్నారు? జనన మరణ చక్రాల్లోనే ఉన్నారు, జనన మరణ చక్రాల్లో తిరుగుతున్నారు. పరంధామ ఖాళీ అయిపోయినప్పటికీ బాబా కిందకు వస్తారు. వాళ్ళు అంతిమలో విశ్వ సమ్మేళన వేదిక మీద క్యూలో వస్తారు. వాళ్ళు వాణిలో ఉంది అక్కడ. అంతవరకు ఎక్కున్నారు? పరంధామం నుంచి సెకండ్ ద్వాపరయుగంలో వచ్చేసారు. ఇక్కడే జనన మరణ, జనన మరణ చక్రాల్లో తిరుగుతున్నారు. ఆ ధర్మాన్ని స్థాపించిన ధర్మపిత కూడా తెలీదు నేను స్థాపించానని. బ్రహ్మబాబాకి తెలియదు నేను కృష్ణుడని, ఆయన కృష్ణుడని. ఆయనకు కూడా తెలియదు స్వర్గం వస్తుందని. చూడండి డ్రామ ఎంత క్లారిటీ ఉందో. కాబట్టి ఆ జనన మరణ చక్రాల్లో తిరుగుతున్న వాళ్ళని బాబా అంతిమంలో విశ్వ సమ్మేళనము అనే వేదిక, అంటే విశ్వం అంతా ఒక్కచోట గుమిగూడుతుంది. పుష్కరాలకి ఎలాగైతే పుష్కరాల ముందు ఆ నది లేదేంటి? అక్కడ నది ఉంది. అక్కడ గుళ్ళు లేవండి, గుళ్ళు ఉన్నాయి అక్కడ. మరి పుష్కరాలకి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంటుంది? అన్ని నదులు కలుస్తాయి అక్కడ. అలాగే బాబా పిల్లలందరూ ఒక్కరినే ప్రత్యక్షం చేసే సమయం వచ్చినప్పుడు ఇది జరిగిపోద్ది. బాబా ప్రత్యక్షం జరుగుతుంది. కాబట్టి బాబా ఏం చెప్పారు అక్కడ? విశ్వం ఆల్ ఓవర్ వరల్డ్ అంతాను విశ్వ సమ్మేళనమైన వేదిక మీదకి శ్రేష్ఠ దేవతలు వెళ్తారు అని చెప్పారు బాబా.
అందరూ శాస్త్ర దేవతలమే కదా. కానీ అక్కడ బాబా చెప్పారు ఒక వాణిలో, శ్రేష్ఠ దేవతలంటే ఒకే బలము ఒకే నమ్మకం ఉన్నవాళ్ళు. బాబా మీద ఆ ఒక్కనే నమ్ముకోవాలి, ఆ ఒక్కడి బలమే మనం ఉపయోగించుకోవాలి. మొన్న వాణిలో చెప్పారు కదా, మంచి మనసుతో అధికారిగా ఉండి నన్ను నువ్వు ఏదైనా అడగటానికి నీకు హక్కు ఉందన్నారు బాబా, నేను ఎన్నీ చేసేస్తానన్నారు. ఈ శాస్త్ర దేవతలు ఎవరంటే ఒకే బలము ఒకే నమ్మకం ఉన్నవాళ్ళు, ఇందులోని సేవలోని సర్వ సంబంధాల్లోని ఒక పాయింట్ అనుకుని చేసుకుని యోగం చేసుకోండి. మనసా సేవ ఇది. ఆ వేదిక మీద ఎవరు వెళ్తారంటే శాస్త్ర దేవతలు ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆయన సెంటర్ నుంచి వచ్చింటారు, ఆ పక్కనేమో కొంతమంది మినిస్టర్లు, ఈ పక్కన కొంతమంది మినిస్టర్లు ఉంటారు. వీళ్ళు మాట్లాడటం తక్కువైనా కానీ గౌరవార్థం అలా ఉంటారు అక్కడ. అలాగే అంతిమంలో మధువనం నుండి కింద వరకు క్యూ ఉంటుంది. అలా చెప్పగానే మీరు అనుభవం చేసుకోవాలి, అందుకే గ్యాప్ ఇస్తున్నాను ఇక్కడికి. నేను పంచదారని పాలలో వేసారు, పంచదార గుణం వేరు, తీపితనం ఉండదు, అది పాలు పంచదారకు ఉంటుంది. ఆ పాలలో తీపిదనం కోసం పంచదార వేసారు, వెంటనే తాగండి మీకు అనుభవం. దాన్ని చెంచాతోటి తిప్పి దాన్ని కరిగిపోయినప్పుడు ఆ తీపిదనము పాల యొక్క కనువులోకి వెళ్ళిపోయి మనకు తీపిదనం ఇస్తుంది. అలాగే మనసా సేవ చేసిన ఒక జ్ఞానం చెప్పినా, ఒక వాక్యం చెప్పినప్పుడు మనం సైలెంట్ అవి వైబ్రేషన్ పంపాలి, అంత స్టేజ్ రావాలి ఇక్కడ మనకి. తర్వాత స్టేజ్ ఎక్కడి నుంచి, పీస్ పార్క్ నుండి బాంబే వరకు సాధు సన్యాసులు తెలుసుకున్నప్పుడు వస్తుంది అన్నారు అది బాబా. అంటే ప్రపంచంలో సాధువులు సన్యాసులు 50% ఉంటారన్నమాట. వాళ్ళు హిమాలయ పర్వతాల్లో అక్కడక్కడ తపస్సు చేస్తున్నారు, వాళ్ళు తెలుసుకున్నారనుకోండి బాబా వచ్చారని మధువన వచ్చేస్తారు, ఆ స్థానం చూడటానికి వచ్చేస్తారు. పుష్కరాల ముందు ఆ నది అక్కడ ప్రవహిస్తుంది, వెళ్ళి స్నానం చేయొచ్చు కదా, చేయరు. పుష్కరాల్లోనే ఇసుకెత్తరాలని జనం అంత ఎందుకు వస్తున్నారు, అక్కడ నదులు అన్నేపుల నుంచి వచ్చిన నదులు అక్కడ కలుస్తాయని చెప్పారు పండితులు, శాస్త్రాలు చెప్తారు. అలాగే నా సెంటరు నాది అని భావన లేకుండా అందరూ ఒక్క తండ్రినే ప్రత్యక్షం చేయటానికి భిన్న భిన్న స్థానాల నుంచి సంకల్పం ఎప్పుడైతే అలా వెళ్ళిందో ఈ మేళ వచ్చేస్తారు, విశ్వసమ్మేళన వచ్చేస్తుంది. ఇప్పుడు అలా లేదు కానీ రప్పిస్తాడు ఆయన, ఆ స్టేజ్ రప్పిస్తారు. అప్పుడు ఎవరు వెళ్తారు ఆ విశ్వసమ్మేళన వేదిక మీదకి, క్యూ ఎక్కడి వరకు ఉంటుంది, బొంబే వరకు ఉంటుంది అన్నారు ఆయన. భగవంతుడు చెప్పాడంటే అబద్ధం ఆట, ఇప్పుడు చెప్తుంది అన్నాడు అది. సాధు సన్యాసులు శివబాబా ఇక్కడ వస్తున్నారు అని తెలుసుకున్నప్పుడు ఆ స్థానం చూడటానికి వస్తారు. అప్పుడు ఈ శ్రేష్ఠ దేవతలు ఎవరు, ఒకే బలము ఒకే నమ్మకం, ఇందులోని సేవలోని సర్వ సంబంధం. సేవలోకి వచ్చేటప్పటికి నాకు ఆ యొక్క కనెక్షన్ ఉంటే
నన్ను మధువనం తీసుకెళ్తుంది. నేను ఇది ఇలా ఇండివిజువల్ అయితే నన్ను తీసుకెళ్ళరు అంటప్పుడు నీకేమైంది, సేవ హైలైట్ అయింది, కనెక్షన్ అటవింది. ఆ ఆత్మ పనిచేయదు, పనిచేయదు. అక్కడి వరకే ప్యాసింజర్ ట్రైన్ కాకినాడ బయలుదేరి తిరుపతి వెళ్తుంది, అక్కడి వరకు ఆగిపోద్ది. నాకు చెప్తారు బాబా ఇవన్నీ. కాకినాడ బయలుదేరిన ట్రైన్ ఢిల్లీ అన్నీ కూడా ఉంటాయి, వైజాగ్లో బయలుదేరిని. ఆ రెండు సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళిద్దరూ శివబాబు పిల్లలే, కానీ విశేషం వెళ్ళినది ఏదికి వెళ్ళలేరు. ఏం చేత వెళ్ళలేదు, అక్కడ ఎంతో సేవ చేయాలని ఉంది. ఆ నిమిత్తమైన ఆత్మ ఇంకన్నీ చెప్పకూడదు. అణిచిపెట్టినప్పుడు అణిచిపోయి ఉంటుంది ఆత్మ. నో, నెవర్. నీ బుక్ నువ్వు లేకపోతే బుక్కు నేను చేస్తాను. నాకు బాబా పంపాడు ఆదినాన్ని కూడా పక్కన పెట్టాయి, లేకపోతే నువ్వు ఇస్తావా అదే మ్యాటర్ బుక్కులు అని. నీకు ఒకే బలము, ఒకే నమ్మకము సేవలోని సర్వసంబంధాల్లోని ఉన్న ఆత్మ అంతిమంలో విశ్వసమ్మేళమని వేదిక మీదకి వెళ్ళిపోద్ది. చెప్పాను కదా, ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేని కూర్చోబెడతారు, అక్కడ ఎమ్మెల్యేని కూర్చోబెడతారు, ఇది మినిస్టర్ని కూర్చోబెడతారు. అక్కడ ఈ లోకంలోనే 5 సంవత్సరాలు పరిపాలించే ప్రైమ్ మినిస్టర్ పక్కనే మినిస్టరే ఉన్నారు, 5000 సంవత్సరాలు నడిపించే ఆయన పక్కనే ఎవరు ఉంటారు ఆయన ప్రత్యక్షం చేయాలంటే? శ్రేష్ఠ దేవతలు. ఎవరా శ్రేష్ఠ దేవతలు? ఒకే బలము, ఒకే నమ్మకం. ఇందులోని తర్వాత సర్వసంబంధాలు. ఆ ఆత్మలు ఆ విశ్వ సమ్మేళనం మీదకి వెళ్ళిపోతారు. ఎలాంగ్ విత్ బాబా, బాబాతో పాటు ఎట్ ది ఎండ్ అంతిమంలో స్పెషల్ డీటీస్ ఆర్ రివీల్డ్ అంటారు బాబా. శ్రేష్ఠ దేవతలు ప్రత్యక్షమైపోతారు. నాకు ఎవరు చెప్పలేదు అమృత్ ఇంగ్లీష్ వాణి అభక్తవాణిలు. టీచర్ని అడిగితే చాలా రుచిగా ఉందమ్మా, నేను వైద్యం మానేసి రోజు గంట వస్తాను చెప్పండి. రూల్ లేదన్నయ్య, లక్ష్మీవారమే చెప్పాలి. పక్కన పెట్టించేశాడు బాబా. ఇంగ్లీష్ బుక్కులు కొనుక్కున్నావు, మధువాను వెళ్ళాం మేము, ఆ సెట్ కొనుక్కున్నాం, చదివేసుకున్నాను. నాకెవ్వరు నేర్పలేదు, నాకు టీచర్ లేరు. శివబాబా, శివబాబాక్య ఎలాంగ్ విత్ బాబా స్పెషల్ డ్యూటీస్ ఆర్ రివీల్ అన్నాడు అక్కడ. అంటే ఈ ధర్మపితలు క్యూలో వస్తున్నప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అయిపోతాడు జ్యోతి కింద. వీళ్ళు కూడా అయ్యప్ప భక్తులు అనుకోండి, సపోజ్ నేను అయ్యప్పకి సంబంధించిన స్మృతి చిహ్నం అనుకోండి బాబా, అది వాణిలో క్లారిటీ లేదు కానీ నాకు అనుభవం చేశారు. అయ్యప్ప భక్తులకి నా శరీరం ఎలా కనపడుద్ది అంటే అయ్యప్ప కింద కనపడిపోద్ది. అప్పుడు స్వరూపం కనపడిపోద్దండి. స్వరూపం కనపడేటప్పటికి ఏమంటారంటే అక్కడ జ్యోతి కనపడింది. గాడ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ జ్యోతి, భగవంతుడు జ్యోతి స్వరూపుడు. ఎస్ డిటి ఈజ్ నా ఇష్టదేవత అయ్యప్ప, ఇష్టదేవత పక్కనే ఉందని తృప్తి అయిపోద్ది ఆత్మ. గాడ్ ఫాదర్ శివాన్ జ్యోతి సాక్షాత్కారం అవుతుంది. అది సాక్షాత్కారం అవ్వకుండా ఈయన సాక్షాత్కారం చేసాడు అనుకోండి, ఉపయోగం లేదు. అక్కడ బాబా సాక్షాత్కారం జరుగుతుంది. ఎవరికి? ఈ ధర్మపితలకి, భక్తులకి. ద్వాపరయుగంలో వచ్చి మనం చెప్పిన
మనం చెప్పలేని ఆత్మలు అందరికీ చెప్పుకుంటాడు ఆయన. అప్పుడు ఏమంటారంటే ఎస్ గాడ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ జ్యోతి, భగవంతుడు జ్యోతి స్వరూపుడు, హీఈస్ మై స్పెషల్ డ్యూటీ. అప్పుడు నేను అయ్యప్పకిని కనపడ్డాను అనుకోండి ఆ భక్తులకి, అప్పుడు ఇతను నా ఇష్టదేవత, ఆయన భగవంతుడు ఆత్మీక తండ్రి అని అనుభవైపోద్ది. అక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అనుభవైపోద్ది. ఎంతమంది ఉంటారు అక్కడ? అయ్యప్ప అనుకోండి, వెంకటేశ్వర స్వామి అనుకోండి, కనకదుర్గ అనుకోండి, వీళ్ళంతా ఒక 10 మంది 12 మంది ఉంటారు అంతే. ఆల్మోస్ట్ ఆల్ అష్టరత్నాలు ఉండొచ్చు అనుకుంటున్నాను మనం. అక్కడ క్లారిటీ ఇవ్వలేదు బాబా, తప్పుకున్నాడు, నీట్గా తప్పుకున్నాడు అంతే. ఎలాంగ్ విత్ బాబా, బాబాతో పాటు స్పెషల్ డ్యూటీ సార్ రివీల్ అన్నాడు. అంచేత చక్కగా అనుభవం చేసుకోండి. ఎంత అదృష్టం అంటే ఈరోజు యూత్ ఎక్కడో అమలాపురంలో ఉన్నాం, తాడేపల్లి కూడా వచ్చాం, ఏ కొన్ని గీతా పాఠశాలలు పెట్టుకున్నాం. ఈరోజు యూట్యూబ్లో తెలుగులో ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి మనకి. రేపు విశ్వ సమ్మేళనం మీద వేదిక మీద మనం కూర్చోబెట్టాడు అనుకోండి, ఎంత అదృష్టం అంటే ఆ అదృష్టం తెలుసుకుంటే చాలు, తప్పకుండా కూర్చోబెడతాడు మనల్ని. ఎవరిని? ఒకే బలము, ఒకే నమ్మకం. ఎందులోని? సేవలోని, సర్వసంబంధాల్లో. వాళ్ళు ఎంతమంది వచ్చింటారంటే 16 మంది వచ్చింటారు అంతే. బాబా, ధర్మపిత్తలను అందరినీ చూడండి బాబా, ఎక్కడెక్కడ ఉన్నారో ఒక్కసారి చూడండి శివబాబా. వాళ్ళు కూడా నిన్నే ప్రత్యక్షం చేశారు కదా, చూడండి. వాళ్ళందరికీ మా పుణ్యంలో ఒక బిందువు తీసి వాళ్ళని కూడా పావనం చేయి బాబా అని సంకల్పం చేయాలి. వాళ్ళు సచ్చిత్రాత్మకం రారు. ఏం చేత రారంటే అంతిమలో అద్భుతం చేసినప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు. మనం చెప్తున్నప్పుడు ఎక్కడొక్కడు ఉంటారు కానీ తెలుసుకోలేదు. అద్భుతం. ఇప్పుడు తిరుపతి ఉంది, ఫ్రీ దర్శనంలో కూడా వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనమునేమో ఒక 5-6 కంఫర్ట్మెంట్లు ఉంచేస్తారు. 200-300 టికెట్ కొనుక్కున్న వాడిని పంపేస్తారు. ఇదేంటే అక్కడ ధనశక్తి ముందుకు తీసుకెళ్ళింది, ఇక్కడ నమ్మక శక్తి ముందుకు తీసుకెళ్తుంది. ఇక్కడ బాబా మీద నమ్మకం లాస్ట్ వరకు ఉండదు. నేను అంతకే అస్సలు సేవలోకి వచ్చేటప్పటికి పలానోళ్ళు మానేశారా ఓంశాంతి, పలానోళ్ళు ఎంటర్ అయ్యారా ఓంశాంతి, అక్కడెక్కడో అడగాలి హెడ్ ఆఫీసులో ఓంశాంతి. సేవలోకి వచ్చేటప్పటికి అంత పవర్ ఇచ్చేసాడు బాబా నాకు. మీరు కూడా అలా ఉండాలి. సర్వ సంబంధాలు వచ్చేటప్పటికి నిన్న ఏమన్నారు బాబా? దాదీ చేస్తారు, దీదీ చేస్తారు, టీచర్ చేస్తారు అని నువ్వు అనుకుని నువ్వు కామగా ఉంటే వాళ్ళకి నువ్వు ప్రజలవుతావని చెప్పి ఆదిన సంస్కారము అధికారి అవనివ్వదన్నాడు. దాదీ గారు మంచోడే, ఆవిడ మంచోడు అనుకుని మన వారని కలపడితే మనకేమవుతుంది? కోటీశ్వరుడు ఇంటి దగ్గర అరుగు మీద కూర్చుని వాళ్ళు వచ్చే వాళ్ళకి వెళ్ళేవారు. కోటీశ్వరుడు ఇల్లు అండి ఇది, కోటీశ్వరుడు ఇల్లు. ఒకసారి మంచిలు తాగుతారా, నీకేం వస్తుంది? నీకేం రాదు. కోటీశ్వరుడు ఇల్లు అండి, ఒకసారి రండి మంచిలు తాగు.
అంచేత ఆయన ఏమన్నాడో ఎంత పవర్ఫుల్గా చెప్తాడంటే, ఒక్క వాణిలో మొత్తం అహంకారం అంత కింద దిగిపోద్ది. చెమట పట్టినప్పుడు నీళ్ళు పోసుకుంటే ఎలా దిగిపోద్ది అలా అయిపోద్ది. ఇంకో వాణిలో ఏం చెప్తారు, దాదీలు అంటే నాకు ఇష్టమే కానీ నెంబర్ చెప్పలేదు అంటాడు. మనం ఏం చెప్తాం, పలానా దాది సెకండ్ కృష్ణుడు, పలానా దాది థర్డ్ కృష్ణుడు అంటాం. నువ్వెవరు నిర్ణయించడానికి, ఆయన ఎవరు నిర్ణయించింది, ఆయన కూడా కాదు, ఆయన చెప్పిన లా నిర్ణయించదు అక్కడ. లా ఆయన ఆయన అపాయింట్ చేసిన లా నిర్ణయించదు అక్కడ. అందుకు అంతిమంలో ఈ శాస్త్ర దేవతలు 10-12 మంది ఉంటారు. ఆ 10-12 ద్వారా మొత్తం విశ్వం అంతా చేసేస్తాడు. దట్ ఈస్ ది లాస్ట్ కర్టెన్ ఆఫ్ దిస్ వరల్డ్ విల్ డ్రామా అన్నాడు. చూడముచ్చటగా శివరాత్రి చేసుకుంటారంట వాళ్ళందరూ. వాణిలో ఉంది ఇదంతా. ధర్మపేతలు అందరూ వచ్చేస్తారు, మధుమనం కూడా కప్పెట్టేస్తారు. అందుకే ఒకసారి చెప్పాడు, మధుమనం కూడా ఎలా మారిపోద్ది అంటే పర్వతాల మీద కూడా పడుకోవలసి వస్తుందని చెప్పాడు. పడుకోవలసి వస్తుందని మనం కాదు, వాళ్ళందరూ అలా పడుకుంటారు. కాబట్టి శివబాబా తండ్రి, ఆ ధర్మపితలు కూడా ఆ రాజు సిలి వేస్తుంటే ముళ్ళ కిరీటం పెడుతుంటే ఏమంటాడంటే, నేను దేవుని కుమారుడు కాదని చెప్పు నేను వదిలేస్తానంటాడు అతను. నో, నేను దేవుని కుమారుడిని. నువ్వు దేవుడి కుమారు అయితే నీ ఫేస్ నాకు అలా కనపడలేదు అంటాడు. అతను కనపడకపోతే నేను దేవుని కుమార్, ఆ సత్యము దేవుని కుమారుని నేను, దేవుని కాదు దేవుని కుమారుణ్ణి అతను ఆ అన్న మాటకి ఆతలవాడు ముళ్ళు కిరీటం పెట్టినా సిలి వేసినా రక్తం కారుతున్నా ఆ మాటని విడలేదు. కాబట్టి అతనికి ద్వాపరయుగం నుంచి ఒక మతం ఇచ్చాడు బాబా, గిఫ్ట్ ఇచ్చేసాడు. ఇక్కడ కృష్ణుడేమో పక్క వెళ్ళిపోయాడు. ఏమి డ్రామా చూడండి. ఎవరి మీద ఆయనకి స్పెషల్ లవ్ ఏముండదు. కృష్ణుడు అక్కడికి ఏమైపోయి విక్రమాదిత్యుడికి వెళ్ళి శివలింగాన్ని పెట్టి పూజ చేసుకుంటున్నాడు. అక్కడ భగవంతుని ప్రత్యక్షం చేయలేకపోతున్నాడు. అటువంటి సమయంలో క్రీస్తు, ఇబ్రహీము వీళ్ళందరూ వచ్చి పరలోకం తండ్రి ఉన్నాడు. తండ్రి పంపించే వచ్చాను నేనని ఆయన్ని జ్ఞాపకం చేయించున్నారు. శిరిడి సాయిబాబా ఏం చేశారు, సబ్కా మాలిక్ కేక్ అన్నారు. ఆయన ఏం చేశారు, ఈ విషయం ప్రజలకు చెప్పకపోతే సృష్టి పడిపోద్ది. అంచేతే సృష్టి పడిపోద్ది కాబట్టి ఈ కృష్ణుడు 8 కళ్ళలోకి వచ్చేసాడు కాబట్టి, పరంధామ నుంచి ఫ్రెష్గా వచ్చారు కాబట్టి, మన ద్వారానే దృష్టి ఆయనకి ఇచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చి పరలోకం తండ్రి ఉన్నాడు. 5 6 ధర్మపితలు అంతకంటే ఎక్కువ లేరు. వాళ్ళు మళ్ళీ సృష్టిని పడిపోయి సృష్టిని నిలబెట్టారు వాళ్ళు. అంటే ఆయనకి అలా ఈక్వల్ అని. అందుకే 23/3/1988 ఏం చెప్పాడు, నేను బ్రహ్మకుమారి బాబాను కాదు అందరి బాబానని బ్రహ్మకుమారులుగా పిలవబడి మీరు చెప్పాలన్నాడు బాబు. చక్కగా సేవ బాబా చేయించారు. మనస సేవలో ఏం చేయాలంటే మనం అది ఊహించుకోవాలి. మీరందరూ కూడా ఉంటారు అక్కడ. 90% శాస్త్ర దేవతలు అంటే స్టేజ్ ఎక్కుతారు కానీ ఆ ప్రైమ్ మినిస్టర్ గారి పక్కనే, ఆ రాష్ట్రపతి పక్కనే మినిస్టర్స్ ఉంటారు, ఎమ్మెల్యేలు కిందకు వచ్చింటారు. మీరు ఉంటారులేండి, ఏం బాధపడకండి. అర్థమైందా, ఏమున్నా ఏమి లేకపోయినా ఇంకా అది లాస్ట్ కట్టెన్. చూడముచ్చటగా శివరాత్రి చేసుకుంటాడంట, చేసుకుంటారంట అందరూ. దట్ ఈస్ ది లాస్ట్ కట్టెన్ ఆఫ్ దిస్ వరల్డ్ విల్ డ్రామా అన్నాడు. డ్రామా క్లోజ్ అయిపోతాడు. ఎంత అద్భుతమైన తండ్రి చూడండి. నువ్వు చెప్పలేవు ఇంక నువ్వు, నేను చెప్తానులే అని ఈ సీన్ పెట్టాడు అక్కడ పుష్కరాల్లాగా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. భగవంతుడు ఒక సబ్కా మాలిక్ అని పాట పెట్టమనండి. అది అంచేది ఎప్పుడు కూడా మీరు ఏ మతాన్ని కించపరచుకోకండి, ఏ ధర్మపిత్తని కూడా తప్పుగా తీసుకోకండి.
సాధువులను కానీ సన్యాసులను కానీ భక్తులను కానీ దుర్మార్గులు కానీ సమాజాన్ని పాడు చేసే వాళ్ళని ఎవరి మీద మీకు ఆ చెడు దృష్టి ఉండకూడదు. ఎందుకంటే లాస్ట్ని అందరిని కవర్ చేసేస్తున్నాడు ఆయన. ఆయనకు లేని ద్వేషం మనకెందుకు? లాస్ట్ అందరినీ ఒక్క సెకండ్ దృష్టి ఇచ్చి సాక్షాత్కారం చేసి, ఇదిగో నీ ఇష్టదేవత ఇక్కడ ఉన్నారు, నేను జ్యోతిని అని క్లోజ్ చేస్తాను. ఆయనకి లేని, ఆయనకి లేని బాధ, ఆయనకి లేని ఈర్ష్య పగ ద్వేషం నన్ను జ్ఞాపకం చేయలేదు ఈ భక్తులు. మనోళ్ళు చిత్రపేషం పెట్టి చెప్పినా కూడా అని పెట్టుకున్నాడు అక్కడ. పాపం వాళ్ళకి ఈ బుద్ధి, ఆత్మలో ఉన్న సూక్ష్మశక్తి అయిన బుద్ధి పత్రైపోయింది, రాయి రాయి అయిపోయింది అనుకున్నాడు అంతే. అంచేత మనం కూడా ఎప్పుడు కూడా, మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఈ పరివారము దైవీ పరివారం, ఆ దైవీ పరివారాన్ని చాలా నిస్వార్థ భావంతో తండ్రి బిడ్డలు ఈ సంఘమే కూడా నేను కలుసుకుంటాం అని భావంతో ఒకరికొకరు మనసిప్పి మాట్లాడుకోవాలి. మనసు సంకల్పంలో కూడా అంత పవర్ ఉండాలి, కర్మలోకి వచ్చేటప్పుడు కూడా అంత పవర్ ఉండాలి. మీరందరూ ఈ కోటి పుస్తకాలకి స్తోమత మించి సహయోగం అవుతున్నారు. ధనం రూపంలో అయితే కొంతమంది వెళ్ళి సేవ చేయటంలో బాబా అదే చెప్పాడు. ఈరోజు లాస్ట్ డే అన్నీ చెప్పింటారు బాబా. ఈరోజు ఒక్క రూపాయి ఇచ్చినటువంటి ఆత్మకి నా తరపున నువ్వు ధన్యవాదాలు చెప్పు, కోటి రూపాయలు ఇచ్చిన ఆత్మకి నా తరపున ధన్యవాదాలు చెప్పు. నీకిద్దరు నాకిద్దరు సమానమే, నీకు ఇద్దరికి సమానమే, అంతే దర్శనం. అందరి ధనం కూడా ఉపయోగపడిపోద్ది, ఇంకా డౌన్ లాసులో లాసులో యజ్ఞం నడుస్తుంది, అది పెద్ద గ్రేట్. అది లేకపోతే ఏమైపోద్ది అంటే మనకి తెలియకుండా ఆకర్షితం అయిపోద్ది ఆత్మ, కొంచెం ఎక్స్ట్రా ఇచ్చిన వాళ్ళకి ఆకర్షితం అయిపోద్ది ఆత్మ, మనం తెలియకుండానే అయిపోద్ది ఆటోమేటిక్గా. అక్కడ కాషన్ ఏంటంటే అందరూ సమానం ఆయనకి. కుచేలుడు ముక్కుపోయిన అటుకులు ఇచ్చాడు కృష్ణుడికి, తింటాను పనిచేవయ్యి, ఎదురుగుండా వెళ్ళాడు, కాళ్ళు కడిగాడు. ఆ కృష్ణుడు ఎవరు? శివబాబాయ. ఆ కుచేలుడు ఎవరు? మనమే, మనమే. ఇంకా ఇక్కడ అక్కడ ఇంటికి వెళ్ళకుండానే అక్కడ బంగారు మహల్స్ తయారైపోయినాయి అక్కడ ఆయనకి, ఆ కుచేలుడికి. చక్కగా పాట విని యోగం చేసుకోండి, తర్వాత కొంచెం క్లాస్ ఉంటుంది, మంచి మనసుతో వినండి, భోంచేసి ఎవరెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్దురు. కానీ కొంచెం లేట్ అవుతుందని అనుకోకండి, ఎందుకంటే పీరియాడికల్గా మీకు స్కూల్లో ఏమవుతారు, లెక్కల టీచరు ఒక గంట చెప్తాడు, సోషల్ సైన్స్ ఇలాగ, మరి అక్కడ కూర్చుంటున్నాం కదా, అది ఒక జన్మకే, ఇది జన్మలకి వస్తుంది. అంచేత జాగ్రత్తగా ఓపిక పెట్టుకుని ఫాలో. ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కడే ఆ దేవుడు. రాముడే దేవుడని కొలిచింది మీరు, యేసునే దైవమని తలచింది మీరు. అల్లాని ఎలుగెత్తి పిలిచింది మీరు, ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా, ఏ తీరుగా ఎవరు పూజించినా, ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే.
ఆశాయ ధ్వజము నెత్తి ప్రణవ గంగ కల కలలను హిందూ మతమన్నావు నీవు ఆకు పచ్చ కేతనాన చంద్రవంక తళ తళలను ఇస్లాము అన్నావు నీవు శిలువపైన యేసు రక్త కన్నీళ్లతో ఎదలు తడిసి క్రైస్తవమని అన్నావు నీవు బౌద్ధమని జైనమని సిక్కువని మొక్కుకునే పలు గుండెల పలు గొంతుల పలుకేదైనా చీచరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవదేవుడు ఒక్కడే ఆ దేవదేవుడు రాజు పేద భేదమెప్పుడు చూపబోదు గాలి అది దేవదేవుని జాలి పసిడి మేడని పూరి గుడిసెని భేదమెరిగి కురియబోదు అది లోకేశ్వరేశ్వరుని కరుణ సాటి మానవాళి హృదయ ఆలయాల కొలువు తీరి ఉన్నాడు ఆ స్వయంభువుడు కులంవని మతంవని జాతులని భ్రాంతి విడు ప్రతి అణువున తన రూపమే ప్రతిబింబముగా ప్రతి జీవిని పరమాత్మకు ప్రతి రూపముగా చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవదేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవదేవుడు. వాణిలో చెప్పారు కదా, పాటలో కూడా లీనమైన స్థితి ఉండాలి మనకి. అందులో ఏం చెప్తున్నాడు, ఈ శిలువ ఉన్నదేమో క్రీస్తుని, ఈ చంద్రవంక ఉన్నదేమో ముస్లిం, నువ్వు పెట్టుకున్నావు, నేనేం చెప్పలేదు. రాముడు దేవుడు అనుకున్నావు, నువ్వు అనుకున్నావు. కానీ ఈ చర అచర కదిలేది కథల్ని సృష్టిని నడిపించేవాడిని నేనొక్కని. నువ్వు ఒక కొడుక్కి ముద్దు పేరు పెట్టుకోవచ్చు, ఇంకో పేరు పెట్టుకోవచ్చు, కానీ నీకు నేను కొడుకునే తండ్రి కొడుకే. అలా బాబాయ్ అని చెప్పాడు నాకు, నువ్వు ఎలా పిలిచినా ఓకే ఫోన్లే. కానీ మీ అందరూ పాడవకూడదని ఈ చర అచర సృష్టిని నేను నడుపుతున్నాను అన్నాడు. ఎంత గొప్ప స్వయంభు అన్నాడు చూడండి అక్కడ ఆ పాటలో. స్వయంభు ఆయనకి ఆయన జన్మ తీసుకున్నారు, ఆయన స్వయంభు అంటారు ఆయన భగవంతుడిని. మరి వీళ్ళు ఆలకాలు జన్మ తీసుకోలేదు కదా, ఈ ధర్మపితలకి మనం ఇచ్చాం. కృష్ణ రాయల్ ఫ్యామిలీ త్రాతోంగ చివరిలో ద్వాపరయుగంలోకి వచ్చేటువంటి ధర్మపితలకి జన్మ ఎవరు ఇచ్చారు, బాబా పిల్లలు ఇచ్చారు. అక్కడ కాబట్టి ఒక్క పాటలో అలా పెట్టుకున్నామంటే లీనమైపోవాలి. మీరాబాయి పాటల్లో లీనమైపోయేది ఆవిడ. కాబట్టి జాగ్రత్తగా అనుభవం చేసుకోండి. బాబాకి ధన్యవాదాలు. మీకు కూడా తనువు, మనసు, ధనం, సమయం, సంకల్పం, మీకు 10 మందికి చెప్పడం కూడా మీ స్వామతి మించి యజ్ఞానికి సహయోగి అయ్యారని బాబా నాకు అనుగుణం చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరిన, 1 రూపాయి ఇచ్చేవారికి పేరు పేరిన, 1 కోట్ల రూపాయలు ఇచ్చేవారికి పేరు పేరిన, సమయం ఇచ్చిన వాళ్ళకి, తనువు ఇచ్చిన వాళ్ళకి, సేవ చేసిన వాళ్ళకి, సేవ చేయించిన వాళ్ళకి, ఇతరులు చెప్పిన వాళ్ళందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. నేను చెప్తున్నాను, నువ్వు పలుకన్నారు బాబు. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ.